Maya? 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 Yes, yes, come in, please. చెప్పా పట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మామయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మామయ్య? నీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు, ఇప్పుడు నేను ఉద్యోగం చేసి నీకు వైద్యం చేయించడం తప్పంటారా మామయ్య? తప్పని కాదమ్మా, రాదు. ఎలాగైనా నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవాలి ఆస్తోనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోలే, అవును నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినట్టు దొరికి చేయజారిపోయింది మావయ్య. అన్నట్లు నీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నాడా? చూస్తున్నారు. మందులు వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నాను. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నది ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? ఈ లోపల పదం చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారు నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్, ఆవిడ మెచ్చుకుందా? ఇంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా. వాళ్ళ పెద్ద మనం కాయటి కూడా ఉంది మావయ్య. ఆడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేశారు, నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచే బుద్ధి కాలేదు. అంటే? నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే ఆ పార్వతమ్మ, ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళింటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధర ఆస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళింటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త భయం దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను గొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఇంత విషాదం, నీ గుండెలు ఇంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధని ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే? నేను నీ జీవితంలో వెలిగిన కాంతిరేఖనని మీరేగా అన్నారు. మరి ఈ కాంతిరేఖకి నీ జీవితం నన్ను చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే? తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య, ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక నిమిషం పట్టలేదు, కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా? నన్నేం చేయమంటావు అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తున్నావు కదా. రేపు మాపో ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళు పడేస్తాను. సరే సార్. ఎవడైనా పొద్దునే అసలే తిట్లు తింటే ఇక్కడ. నేమ్ సార్? మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. బాగున్నావమ్మా?
ప్రతి మనిషికి వ్యాపకంత వెర ఉంటుంది కదా, ఇవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే అందుకే. సరే గాని నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనే మీకు దొరకలేదు, నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ లో నన్ను పట్టుకున్నారు. పట్టు ఒక గాడి విడిచిపెడతాను అనుకున్నారా? ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగలను. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిందా? ఎలా వెళ్ళినా తప్పు తప్పే కదండి. ఆఫ్ కోర్స్ నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్ని సార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్ని సార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పేయగలను. చూడండి బాబు, మీ పేరేంటో గాని. నా పేరు డి ముహూర్తం. డి అంటే దుర్. దుర్రా బర్రా అండి? అబ్బాబాబా, దుర్రేనండి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. సారీ, డి అంటే దుర్, అది మా ఇంటి పేరు. నా అసలు పేరు ముహూర్తం, వెరసి. నా పూర్తి పేరు దుర్ముహూర్తము. దుర్ముహూర్తం అనగానే ఇదేదో అపశకునం అనుకుని మీ ముఖంలోని కవలికలన్నీ మారిపోయాయి. దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి, నాకు ఎవరు ఎదురుపడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే. సర్లేండి, మీరు చేసిన ఈ సహాయానికి మీరేమి చేయక్కర్లేదమ్మా. నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు చెప్పిస్తుంది. ఈ వంట జీవితానికి అదే ఎక్కువ. అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య. అయ్యో బాబాయ్, దేవుడు చిన్న చూపు చూశాడన్నమాట. భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా, భగవంతుడు పెద్ద చూపు చూశాడు. పోలీసు గుండి కాబట్టి తట్టుకున్నాను. నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులో ఐసులాగా కరిగిపోయి నీళ్ళైపోతాయి. నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి మీరు వెతకలేదా అండి? వెతికాను బాబు, కానీ నా భార్య కనపడలేదు. అన్ని కేసులోనూ సక్సెస్ అయ్యాను, నా సొంత కేసులోనూ ఫెయిల్యూర్ అయ్యాను బాబు. చాలా విచారణ బాబు. అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్ని సాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు? చిరగా గోరిగ్గలాగా ఉంటూ నలుగురు బిడ్డలను కానీ హాయిగా సంసారం తీసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మీరు చెప్పలేరు. ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా 100 కేసులు పూర్తి చేశానమ్మా. ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా. మీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, మీ ఆశీర్వాదం పొందటానికి. వస్తానమ్మా, వస్తాను బాబు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. కాఫీ. సారీ రాధ, ఆ రోజు అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నా. మనలో మనకి సారీ ఎందుకులే బావా? బావా ఇదేంటి, ఏమిటి కొత్త మలుపు? మలుపు కొత్తది అయినా వరస పాతదిలే బావా. మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాలంటారా? ఇదిగో మీ అందరు నాకేమవుతారు? అత్తగారు అవుతారు. వాళ్ళకి మీరేమవుతారు? అవును, నాకు తెలియగడతానో నీకేమైనా బావ పిచ్చి పెట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా చెట్లైపోతామంటే? మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా బావా పాల కోవా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్ ఎస్, యూఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాపుతో జరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏం నేరం చేసి అని పంపుతావా?